లైఫ్ అనే మాటను రాసుకున్నా, అంటే మరణమునకు ప్రతిగా, ఆ బోళమునకు ప్రతిగా, మరణపు వాసనకు ప్రతిగా దేవుడు జీవమునిచ్చి ఇస్తున్నాను అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఐ నో యువర్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్, ఐ నో యువర్ ఇన్ఫ్లిక్షన్స్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నువ్వు వెళ్తున్న మార్గమును నేను చూస్తున్నాను, నువ్వు పడుతున్న శ్రమను నేను చూస్తున్నాను, అయినప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివి అంటున్నాడు దేవుడు. అక్కడ అందరం చేద్దామా, 2:9, నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధన్యుడివే. ఆ తర్వాత చదవమ్మా, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. దేవుడు అంటున్నాడు, యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక ఉన్నవారు మీ మధ్యలో ఉన్నారు, అండ్ వారు మిమ్మల్ని దూషిస్తున్నారు, అది కూడా నేను ఎరుగుదును అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజున మనము వెళ్తున్న మన ప్రయాస కానీ మన యొక్క దుఃఖము కానీ మనం అనుకోవచ్చు, ఇది నాకు తప్ప ఎవరికీ పట్టలేదు, ఇది నేను తప్ప ఇంకెవరు చూడట్లేదు, నేను వెళ్తున్న ఈ కష్టతరమైన మార్గము, నేను వెళ్తున్న ఈ దుఃఖకరమైన మార్గము ఎవరూ పట్టించుకోవట్లేదు, నా ఇంట్లో ఉన్నవారు పట్టించుకోవట్లా, నా బిడ్డలు పట్టించుకోవట్లా, నా భర్త పట్టించుకోవట్లా, నా వైఫ్ కేర్ చేయట్లేదు, నేను పడుతున్న ఈ శ్రమను ఎవరు గుర్తించట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చాలా క్లియర్గా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను చదువుతాను అందరూ ఒకసారి, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. దేవుడు అంటే నీ శ్రమను ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినప్పటికీ కూడా నేను గుర్తిస్తున్నాను, నేను గుర్తించానంటే నువ్వు ధనవంతుడివే, నేను గుర్తించానంటే నువ్వు ఐశ్వర్యవంతుడివే. రెండు రకాలైన ప్రెషర్స్ మనము ఎక్కువగా వింటూ ఉంటాం. ఒకటి ఏంటంటే ఉద్యోగంలో ఒత్తిడి, చదువుల్లో ఒత్తిడి, మన తోబొట్టిన వాళ్ళు కానీ లేదా మనతో పెరిగిన వాళ్ళు కానీ ఎదుగుతుంటే మనం ఎదగకపోతే అదొక ఒత్తిడి. ఈ రకమైన ప్రెషర్స్ ఒకటైతే, రీసెంట్గా ఒక ప్రెషర్ గురించి ఇన్స్టాగ్రామ్లో అలాగే న్యూస్లో వైరల్ అవుతూ ఉంది, అదేనంటే ఓషన్స్ ప్రెషర్. రీసెంట్గా ఓషన్ గేట్ అనే ఒక సబ్మెరీన్, ఒక చిన్న మినీ సబ్మెరీన్, టూరిస్ట్ సబ్మెరీన్ అనేది, అది అట్లాంటిక్ ఓషన్లో 5 టూరిస్టులను తీసుకొని సముద్ర అడుగు భాగాల్లోనికి వెళ్ళింది. ఆ 5 టూరిస్టులు దే ఆర్ ఫ్రమ్ యూకే, యూకేలో వారు కొంత ధనవంతులు, దే ఆర్ బిలియనర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ బిజినెసెస్లో ఉన్నవారు. ఏ ప్రదేశంలో అయితే అట్లాంటిక్ ఓషన్లో ఏ ప్రదేశంలో అయితే టైటానిక్ ఓడ మునిగిపోయిందో కొన్ని సంవత్సరాల క్రితము, ఈ మధ్య గడిచిన ఆదివారంనే కొంతమంది టూరిస్టులు అదే టైటానిక్ని చూడాలని, అది కూడా లైవ్గా వారి లోపలికి డైవ్ చేసి చూడాలని ఆశపడి, ఆ యొక్క ఓషన్ గేట్ అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న టైటాన్ అనే ఆ యొక్క సబ్మెరీన్ వారు ఎక్కి, ఆ సబ్మెరీన్ లోపల వారు 5 మాత్రమే పడతారు, ఇంక్లూడింగ్ ద క్యాప్టెన్తో సహా. ఆ 5 అందులో కూర్చుండి సముద్రంలోనికి, అక్కడ దాకా షిప్లో వెళ్ళి అక్కడి నుంచి సముద్రం లోపలికి వారు డైవ్ చేసి వెళ్ళడం జరిగింది. ఆదివారం వారు లోపలికి వెళ్ళిన కొద్ది గంటల తర్వాత నుంచి వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రావట్లా, సరే వస్తారులే వస్తారులే అని పైన ఉన్న షిప్లో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. ఒక రోజంతా అయిపోయింది, ఇంకా రావట్లేదు. ఇంకా అర్థమైంది వీరు తప్పిపోయారు లోపల, ఇంకా ఒక 45 గంటలు మాత్రమే ఆక్సిజన్ మిగిలి ఉంది, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్సైడ్, హ్యావ్ సంథింగ్ లోపల ఏదో జరిగింది కాబట్టి మనం వెంటనే వెతకాలి అని చెప్పి అప్పటి నుంచి సర్చ్ టీమ్స్ పడి అక్కడ వెతకడం ప్రారంభించే. ఇంతకీ టైటానిక్ షిప్ ఎంత లోతులో ఉందో తెలుసా? 13,000 లోతులో ఉంది. మీకు కనిపిస్తున్న సముద్ర తీరం మీదకి 13,000 లోపలికి ఉంది. ఆ లోపలికి సన్లైట్ కూడా ప్రవేశించదు. వారు ఆ యొక్క సబ్మెరీన్ లోపలికి డైవ్ అవ్వడానికి దాదాపు 1:45 పట్టిద్దంట, సర్ఫేస్ మీద నుంచి ఆ యొక్క టైటానిక్ దగ్గరికి బాటమ్కి రీచ్ అవ్వడానికి 1:45. వారు ఆ 1:45 లోపలికి జర్నీ చేసి లోపలికి వెళ్ళి ఆ టైటానిక్ షిప్ యొక్క శిథిలాలను వారు చూడాలని ఆశపడి అక్కడికి వెళ్ళారు. కానీ వారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి అనేక రకాలైన సర్చ్ టీమ్స్ లోపలికి వెళ్ళి వారిని వెతకడం ప్రారంభించాయి. కానీ అసలు ఆ సబ్మెరీన్ కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏది కనపడట్లా, ఏమైంది అని 4-5 వెతికి వారు 2 క్రితం వారు తేల్చింది ఏంటంటే, ఆ సబ్మెరీన్లో ఉన్న 5 చనిపోయారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఓషన్ మరి ప్రెషర్ ఇంపల్షన్ వల్ల ఆ యొక్క సబ్మెరీన్ లోపలికి వెళ్ళిన రోజే అది బ్లాస్ట్ అయిపోయిందంట.
లోపలికి వెళ్ళిన రోజే అది బద్దలైపోయి అంత ప్రెషర్తో మనిషి బాడీ లోపల ఉండడం అసాధ్యం. అంత ప్రెషర్తో మనిషి యొక్క బాడీ లోపల ఉండడం అసాధ్యం. బాడీ కూడా పీస్ పీస్ అయిపోయింది. కనీసం ఆ బాడీ ఆనవాళ్ళు కూడా కనపడకుండా అంతా కూడా ఒక పీస్ పీస్ అయిపోయిన పరిస్థితి. ఒక ఒక ప్రెషర్, ఒక వాటర్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే మనం ఎన్ని అడుగులు అయితే లోపలికి వెళ్తామో. నేను ఇంతకుముందు పోర్ట్ బ్లెయిర్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒకసారి వాటర్ డైవింగ్ చేశాను, అండర్ వాటర్ డైవింగ్ చేశాను, స్కూబా డైవింగ్ చేశాను. చేసినప్పుడు ఆ ఇన్స్ట్రక్టర్ నన్ను ఒక 15 అడుగులు 20 అడుగులు లోపలికి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ లోపల ఉన్న కొరల్స్ కానీ, ఆ లోపల ఉన్న ఫిషెస్ కానీ, ఆ లోపల ఉన్న ఆ యొక్క ఓషన్ వైల్డ్ లైఫ్ని వారు చూపిస్తూ ఉన్నప్పుడు కొంత లెక్క వరకు బాగానే ఉంది. నాకు ఆక్సిజన్ సిలిండర్ తగిలించి నోటికి ఆక్సిజన్ పెట్టి వాళ్ళు నన్ను వెనక నుంచి పుష్ చేస్తూ తీసుకెళ్లారు. లోపలికి డైవ్ చేసి లోపలికి వెళ్ళేసరికి, లోపలికి వెళ్ళే కొద్దీ నాకు తల పోటు ఎక్కిపోతూ ఉంది, విపరీతంగా ఇయర్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, తలనొప్పి వచ్చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ నేను నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి, నోట్లో ఆక్సిజన్ ఉంది. సో మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత ఐ టోల్డ్ దెమ్ మై హెడ్ ఈజ్ ఏకింగ్ వెరీ హెవీలీ, నేను ఆ వ్యూని ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నా తలకి బాగా నొప్పుడుతుందంటే. వాళ్ళని అడిగారు, సార్ ఇస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇది మొదటిసారి మీకు అని అన్నారు. అవును మొదటిసారి అంటే, యా దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, మీ తల మీద ఉన్న ఆ యొక్క ప్రెషర్ వల్ల లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే మీరు 10 అడుగులు లోపలికి వెళ్ళారంటే మీ తలపైన ఉన్న 10 అడుగుల యొక్క నీళ్ల భారం మీ తల మోస్తున్నట్టు. 20 అడుగులు కిందకి వెళ్ళారంటే 20 అడుగుల పైన ఎంత నీరైతే ఉందో అంత నీరు నీ తల మీద నొక్కుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రెషర్ వల్ల నీ తల నొప్పుడుతూ ఉంటుంది. నువ్వు కిందకి వెళ్ళే కొద్దీ ఆ బరువు పెరిగి ఒక పాయింట్ దాటిన తర్వాత నీ తల బ్లాస్ట్ అయిపోతుంది. సో అలాగే వారు 13,000 అడుగులు లోపలికి వెళ్ళేసరికి ఆ యొక్క లోపల ఉన్న ఆ యొక్క కంబషన్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఆ ఆక్సిజన్ ట్యాంక్ ఏదైతే ఉందో, అది ఒకసారి మరి బర్స్ట్ అవ్వడం వల్ల, ఆ ప్రెషర్ని తట్టుకోలేక అది బర్స్ట్ అవ్వడం వల్ల అందులో ఉన్న 5 కూడా అక్కడికక్కడే వారు మరణించారని చెప్పడం జరిగింది. ఒక ప్రెషర్ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని చాలా సులువుగా తీసేయగలదు. మీరు లైవ్లో చూసినట్టయితే కనుక వీ విల్ బి షోయింగ్ యూ ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది. ఆయిల్ ట్యాంకర్స్ ఏదైతే మోసుకెళ్తూ ఉంటారో ఆ ఆయిల్ ట్యాంకర్స్ కూడా ప్రెషర్కి ఎప్పుడైతే లోన్ అవుతాయో ఒక్కసారి అవి అణిగిపోతాయి. ఒక్కసారి ఒక అప్పడం ఎలా అయితే చితికిపోతుందో మన చేత్తో అంటే, అలాగా ఆ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఎంత బలమైన ఐరన్ ట్యాంకర్స్ అయినప్పటికీ కూడా ఒకేసారి అవి అణిగిపోతాయి అంట. ఈ రోజున ఎలా అయితే ఈ ఫిజికల్ ప్రెషర్ ఎలాగైతే మరి మనుషుల యొక్క ప్రాణాన్ని తీస్తుందో, అపవాది పెడుతున్న ఆ ఒత్తిడి కూడా మనుషుల్ని చాలా రకాలుగా మరి కష్టపెట్టేదిగా ఉంది. చాలా రకాలుగా ఆ ఒత్తిడి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అది ప్రేరేపించేదిగా ఉంది. యెషయా గ్రంథం 53:5 ఒక మాట ఉంటుంది, దేవుడు మన యొక్క ప్రెషర్ని ఆయన ఎలా తీసుకుంటాడని చెప్పి మనకు రాయబడి ఉంది. దేవుడు మన ఏదైతే మన మీద ఒత్తిడి ఉందో అది ఎప్పుడైతే దేవుని మీద మనం పెట్టేవారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన ప్రెషర్ ఎప్పుడైతే మన దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తామో మన ప్రెషర్ని ఆయన తీసుకుంటాడంట, అంటే మన ఒత్తిడిని ఆయన తీసుకుంటాడు. నువ్వు దీని విషయంలోనూ ఇంతగా ఆలోచిస్తున్నావా, అవసరం లేదు నా దగ్గరికి అది అప్పచెప్పు నేను చూసుకుంటాను. నువ్వు నీ బిడ్డ విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నావా, నా దగ్గరికి వచ్చి మోకరించి నీ హృదయ భారాన్ని నా మీద ఉంచు, నేను నీ బిడ్డని ప్రయోజకుడిని చేస్తాను. నువ్వు నీ ఉద్యోగ విషయంలో ఇంత సఫర్ అవుతున్నావా, నువ్వు అది నా దగ్గర పెట్టు, నీ ఉద్యోగం చేసే ప్రదేశంలో మునుపెన్నడు లేని గొప్ప గౌరవాన్ని నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యెషయాగ్రంథం 53:5 తీయండి. మనకి చాలా అద్భుతమైన విషయం కనిపిస్తుంది అక్కడ. అదేంటంటే, మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటను ఒక్కొక్క లైన్గా మనం చదివితే, మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అంటే మనకు న్యాయంగా రావాల్సిన శిక్ష ఆయన మీద పడెను. అంటే ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నీకు నీ మీద ఉన్న ప్రతి అవమానాన్ని నేను తీసుకుంటా, నువ్వు చేసిన ప్రతి పాపమునకు శిక్ష నేను తీసుకుంటా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి ప్రెషర్ని నేను హ్యాండిల్ చేస్తా. ఆయన అంటున్నాడు, నీ ప్రెషర్ని మాత్రమే కాదు నీ సిన్ను కూడా నేనే హ్యాండిల్ చేస్తా. అర్థమైందా? అది ఆల్రెడీ ఆయన హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టుగా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశాడు దాన్ని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా పాపములోనికి ఏదో ఒక సందర్భంలో వెళ్ళి వచ్చిన వారమే. దేవుడు అంటున్నాడు, ఆ పాపమునకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో
నీకు చెందవలసిన శిక్షను నేను పొందా, నీవు పొందవలసిన ఆ దెబ్బను నేను పొందా, నీవు కొట్టబడిసిన నీవు గాయపడవలసిన ఆ స్థితిలో నేను గాయపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ ఇన్ రిటర్న్ నేనేం చేస్తాను తెలుసా, ఆ గాయపడిన ఆ దెబ్బల చేత మనకు స్వస్థతనిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవునికి చేదునిస్తే ఆయన దేవుడు దాన్ని ప్యూరిఫై చేసి నీకు మధురమైన జలాన్ని ఇస్తాడు. నువ్వు దేవునికి నీ పాపాన్ని ఇస్తే దాన్ని ఆయన మిక్స్ చేసి ఆయన నీకు స్వస్థతను ఇస్తున్నాడు, రక్షణను ఇస్తున్నాడు. దేవునికి నువ్వు మెస్ అయిపోయిన దేన్నిచ్చినా, పాడైపోయిన దేన్నిచ్చినా ఆయన దాన్ని సరిచేసి తిరిగి మళ్ళీ నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న ఒత్తిడిని ఆయనకి ఇవ్వు, ఆ ఒత్తిడిని ఆయన తీసేసి నీకు సక్సెస్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఇది అవుతుందా లేదా, ఈ కార్యం ఉంటుందా లేదా, ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటాడా లేదా, నా జీవితంలో నేను ఎదుగుతానా లేదా, ఈ ఆలోచనలన్నీ కూడా మనుషుల దగ్గర చెప్పొద్దు. చాలాసార్లు మనం మనుషుల దగ్గర చెప్తూ ఉంటాం, మనుషుల దగ్గర బాధపడుతూ ఉంటాం. దేవుడు అంటాడు, ఎందుకు మనుషుల దగ్గర మాట్లాడుతున్నారు, వారేమైనా చేయగలరా? ఈరోజున ఆల్రెడీ నీ పాపం కోసం నేను చచ్చిపోయాను, నీ పొందవలసిన దెబ్బలు నేను తిన్నాను, నీ శిక్షను నేను అనుభవించాను. ఇన్ రిటర్న్ నేను శిక్షింపబడి నలగొట్టబడి చిందింపబడిన రక్తము ద్వారా నీకు నేను స్వస్థతనిస్తున్నాను. ఇంత చేసిన వాడిని నీ మీద ఒత్తిడిని తీసేయలేనా? ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, యువర్ ప్రెషర్ ఇస్ మై ప్రెషర్, యువర్ సిన్ ఇస్ మై సిన్, యువర్ ఎనిమీస్ ఆర్ మై ఎనిమీస్, యువర్ బ్యాటిల్ ఇస్ మై బ్యాటిల్, నీ శిక్ష నాది, నీ శత్రువులు నా శత్రువులు, నిన్ను ద్వేషించేవారు నేను ద్వేషిస్తా, నిన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తా. ఇశ్రాయేలుతో ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో ఇశ్రాయేలారా, మిమ్మల్ని ప్రేమించేవారిని, మిమ్మల్ని దీవించేవారిని నేను దీవిస్తా, మిమ్మల్ని శపించేవారిని నేను పగదీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. ఈరోజున అదే మాట మనతో చెప్తున్నాడు. అలాని ఆయన మీదకి ఆయన ఎప్పుడు కూడా శోధింపబడలేదా? మనం చాలాసార్లు దేవుణ్ణి చాలా ఈజీగా మాట్లాడతాం. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనిషి కుమారుడు కాబట్టి ఆయన భరించేశాడండి, ఆయన దేవుడు కాబట్టి దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి ఆ శిక్ష పెద్దగా ఏం అనిపించి ఉండదు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి నొప్పి ఏం అనిపించకపోవచ్చు. నేను మనిషిని కాబట్టి నాకున్న కష్టాలు, నాకున్న శోధనలు, నాకున్న ఇబ్బందులు దేవునికి ఏం తెలుసు? ఆయన పుట్టాడు, ఎదిగాడు, పెరిగాడు, సువార్త చేశాడు, మనుషుల కొరకు చనిపోయాడు. ఆయనకి ఎట్లాంటి శోధనలు లేవు, కానీ ఆయనకి ఎట్లాంటి ప్రెషర్ లేదు, ఒత్తిడి లేదు. కానీ యేసుక్రీస్తు వారితో సహా ఆయన కూడా ఒత్తిడికి గురయ్యాడు. అవునా? సాతాను చేత, ఇదిగో నువ్వు మనిషి, నువ్వు దేవుని కుమారుడు అయితే గనక ఈ రొట్టెలను, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తినమన్నాడు. అంటే అది ఒక రకమైన ఒత్తిడి. ఆ టైంలో ఒక డైలమాలో పెట్టాడు. ఇప్పుడు నేను దీన్ని చేయకపోతే నేను దేవుని కుమారుడు కాదని అంటాడేమో, ఇది చేస్తే నేను ఇది చెప్పిన మాట ఎందుకు చేయాలి, రెండోది ఇదిగో ఈ నాకు నువ్వు సాగిలపడు, ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నింటిని కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఆ ప్లేస్లో మనం ఉన్నుంటే కనుక ఖచ్చితంగా సాగిలపడి ఉండేవాళ్ళేమో. ఈవెన్ జీసస్ వాజ్ టెంప్టెడ్, ఈవెన్ జీసస్ వాజ్ ప్రెజర్డ్, అతని మీద కూడా ఒత్తిడి ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 4:15 ఒక మాట ఉంట, చదువుతారా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చూసారా, ఆయన మన ప్రధాన యాజకుడు అంట, మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, అంతే మనం ఎలా అయితే శోధింపబడ్డామో సమానంగా అలాగే ఆయన కూడా శోధింపబడ్డాడంట, సమస్త విషయంలో మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈరోజున నువ్వు పాపం ఎందుకు చేసావండి, తాగుడు ఎందుకు, నువ్వెందుకు తాగుడు మొదలుపెట్టావు, నువ్వెందుకు జోదమును మొదలుపెట్టావు, నువ్వెందుకు ఇది చేసావు అది చేసావు అని అంటే మనం అంటే అబ్బో తట్టుకోలేకపోతున్నానండి, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ నుంచి కొంచెం తాత్కాలికంగా నన్ను తాగుబోతులు ఇదే చెప్తారు, నాకున్న టెన్షన్లను మర్చిపోవడానికి నేను తాగుతున్నాను, నాకున్న ఇబ్బందులను మర్చిపోవడానికి నేను ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నాను, నాకున్న ఈ యొక్క లైఫ్ని నేను హ్యాండిల్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన కూడా మనకలాగా సమానంగానే ఆయన కూడా శోధింపబడ్డాడు, కానీ ఆయన ఎన్నడూ పాపము చేయలేదు, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హీ వాజ్ ఈక్వల్లీ టెంప్టెడ్ బై సిన్ జస్ట్ లైక్ యూ అండ్ అస్, జస్ట్ లైక్ యూ అండ్ మీ, బట్ హీ నెవర్ కమిటెడ్ సిన్. ఈ లోకంలో మీరు చూస్తే అనేక మంది దేవుళ్ళు దేవతలను పిలబడే వారి యొక్క చరిత్రను మీరు ఓపెన్ చేసి చూస్తే
వారు ఏదో ఒక సమయంలో ఎవరొకరితో వారు సేవించటము, ఎవరొకరితో వారు ఎవరొకరి భార్యను వారు ఆశించటము, ఏదో ఒక తప్పు వారు చేయడం, ఏదో ఒక నరహత్య వారు చేయడము, ఏదో ఒక రకంగా వారు పాపమును వారి జీవితంలో చేస్తున్నారు. కానీ పాపమే లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు సేవిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా ఒక సాధారణమైన వ్యక్తిగా, అందరి దేవుళ్ళలాగా ఒక దేవుళ్ళగా చూడద్దు ఎప్పుడు కూడా. ఎవరైనా మీతో అందరి దేవుళ్ళు ఒకటే అని అంటే దానికి మీరు నిరాకరించాలి. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పాపం చేశారేమో, కానీ నా యేసుక్రీస్తు మాత్రం ఎప్పుడు ఎన్నడు ఒక్క పాపము కూడా చేసి ఎరగని దేవుడు. అయినప్పటికీ కూడా నా కొరకు ఆయన ఆ సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ ప్రెజర్స్ ఆర్ యూ గోయింగ్ త్రూ? ఎటువంటి శోధనల గుండా మీరు వెళ్తున్నారండి? ఎటువంటి ఒత్తిళ్ళు మీ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి? ఎటువంటి ఒత్తిళ్ళు మిమ్మల్ని సరైన రూట్లో ఆలోచించకుండా చేస్తూ ఉన్నాయి? మనము దేవుని యందు మనము ఇంక్లైన్ అవుతున్నప్పుడు, మన లైఫ్ ఇంక్లైన్ అవుతున్నప్పుడు మన దేవుని యందు విశ్వాసం ఉంచడం చాలా ఈజీ. కానీ ఒకవేళ మన లైఫ్ డిక్లైన్ అవుతున్నప్పుడు గనక మన దేవుని యందు విశ్వాసం ఉంచామంటే అది నిజమైన విశ్వాసం. అంటే మన జీవితంలో ప్రమోషన్స్ వస్తున్నప్పుడు, ఇంక్రిమెంట్స్ వస్తున్నప్పుడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసం ఉంచడం చాలా సులభము. కానీ లాభాల్లో కంటే నష్టాల్లో నువ్వు దిగుతూ కిందకెళ్తున్నప్పుడు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచడం చాలా కష్టం. కానీ అదే అన్నిటికంటే ప్రీతికరమైనది. యోబుని గురించి మీకు చెప్తూ, యోబు అన్నీ ఉన్నప్పుడు ఎంత విశ్వాసం చూపించాడు, అన్నీ కోల్పోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విశ్వాసం చూపించాడు. నా దేవుడే ఇచ్చును, నా దేవుడే తీసుకునను, ఆయన నామానికి మహిమ కలిగిన కాక అన్నాడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా రాట్ల. హల్లెలూయా. యా, అటువంటి విశ్వాసం. ఈ ఉద్యమంని మన విశ్వాసంలో మనం పెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐ నో దేర్ ఆర్ డెడ్ లైన్స్ ఫర్ యువర్ సిచ్యువేషన్స్. ఐ నో దేర్ ఆర్ డెడ్ లైన్స్ ఫర్ యువర్ లోన్స్ అండ్ ఈఎంఐస్. ఐ నో దేర్ ఆర్ డెడ్ లైన్స్ ఫర్ యువర్ వర్క్. ఐ నో దేర్ ఆర్ డెడ్ లైన్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఐ నో దేర్ ఆర్ డెడ్ లైన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ కుటుంబం నీకు డెడ్ లైన్ పెట్టచ్చు. ఇప్పుడు లోపు సెటిల్ అవ్వలేదంటే, ఇప్పుడు లోపు నువ్వు సరిగ్గా చదువుకోలేదంటే, ఇది కనుక నువ్వు చేయలేదంటే నీ ఉద్యోగం ఓడిపోతుంది, లేదంటే నీ భవిష్యత్తు ఉండదు. ఈ విధమైన ప్రెషర్స్ అన్నీ కూడా సాతాను వీళ్ళు పెడతా ఉన్నప్పుడు ఒక్కటే విశ్వాసంతో చెప్పండి, నా దేవుడు ముందున్నవాడు, కటపటివాడు కూడా ఆయనే. మొదటివాడు ఆయనే, కటపటివాడు ఆయనే. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ. వి ఫేస్ అ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. వీఆర్ లివింగ్ ఇన్ అ క్రూయల్ వరల్డ్. మనల్ని ప్రేమించే వారి కంటే కూడా మనల్ని చాలా స్వార్థపూరితంగా మనం ఉపయోగించుకునేవారు అనుకునేవారు ఈ లోకంలో ఎక్కువ మంది మనం సహవాసం చేస్తాం. మెనీ పీపుల్ రిజెక్టర్స్, మెనీ పీపుల్ హ్యూమిలియేటర్స్. మనల్ని అవమానించేవారు, అవకాశం దొరికితే మనల్ని గుచ్చేవారు, మన చుట్టుపక్కల ఎక్కువ అయిపోతూ ఉన్న సిచ్యువేషన్లో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. సమూయేలు జీవితంలో ఒక సంఘటన జరిగింది. దేవుడు ఇంకా రాజుల కల్చర్, అంటే రాజులు వచ్చి ఇశ్రాయేలును పరిపాలించక ముందు దేవుడే రాజుగా ఉండి వారిని పరిపాలిస్తూ, మీకు రాజు అవసరం లేదు, నేనే రాజును, అయితే మీకు నేను కొంతమంది న్యాయాధిపతులను నియమిస్తానని చెప్పి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను అభిషేకించి ఇశ్రాయేలు మీద ఉంచాడు. అంటే ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతులను వారు ఉండి వారు ఏదైతే చెప్తారో అదే అక్కడ శాసనంగా ఉంటుంది. సో దేవుడు న్యాయాధిపతుల నుంచి వారి ద్వారా రాజ్యాలు నడిపించేవాడు, ఇశ్రాయేలు నడిపించేవాడు. ఆ తర్వాత ప్రవక్తను దేవుడు ఎంచుకొని, సమూయేలు లాంటి ప్రవక్తను దేవుడు ఎంచుకున్నప్పుడు, సమూయేలు దేవుడు ఏది చెప్తే అది ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ వారు నడిపించుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత మనకి ఇశ్రాయేలు బుద్ధి మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా వారికి ఉన్నదాన్ని బట్టి కాదు, కానీ లేనిదాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో ఏడ్చేవారుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు గొణిగే సనిగేవారుగా ఉన్నారు. ఈరోజు ఆ సందర్భంలో ఇదిగో మోయాబీలకు రాజు ఉన్నాడు, మియానీలకు రాజు ఉన్నాడు, అమ్మోరీలకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి. రాజు లేని రాజ్యం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత స్వాతంత్రంగా ఉంటుంది. కానీ స్వతంత్రం వద్దంట, రాజు వచ్చి వాళ్ళని కట్టుదిట్ట చేయాలంట, శిక్షలు విధించాలంట, మాకు రాజు కావాలి, ఈ ప్రవక్త వద్దు అని చెప్పి సమూయేలును తిరస్కరిస్తే సమూయేలు ఎంతగానో బాధపడ్డాడు. బాధపడి వారు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారంట, మాకు రాజు కావాల్సిందే అని అంటూ ఉంటే సమూయేలు బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా వీరు నన్ను తిరస్కరిస్తున్నారయ్యా, వీరికి నేను నచ్చలేదయ్యా, వీరు నన్ను బయటికి పొమ్మంటున్నారయ్యా, దే ఆర్ హేటింగ్ మీ, వాళ్ళని ద్వేషిస్తున్నారు అని ఏడుస్తూ సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు
బాధపడుతున్నప్పుడు దేవుడు సమూయేలుతో ఒక చక్కని మాట అన్నాడు. ఏంటో తెలుసా? సమూయేలు, వారు నిన్ను తిరస్కరించట్లా, వారు నన్ను తిరస్కరిస్తున్నారు. వారు నీ మాటలను పట్టించుకోకపోవటం కాదు, నా మాటలను పట్టించుకోవట్లేదు. దే ఆర్ నాట్ హేటింగ్ యూ, దే ఆర్ హేటింగ్ మై వర్డ్ అని చెప్పి నిన్ను ద్వేషించిన వారు నన్ను ద్వేషించినట్టే, నీకు వ్యతిరేకంగా తిరిగిన వారు నాకు వ్యతిరేకంగా తిరిగినట్లే, నీకు ప్రతిగా నేను వారి మీద పగదీర్చుకుంటానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజున ఆ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు వ్యతిరేకంగా ఉన్నవారు, మన శత్రువులు ఎవరండి? దేవుని శత్రువులుగా ఉన్నారు. మనకి నష్టం చేయాలని ఆలోచించిన వారు దేవునికి నష్టం చేసిన వారు చేయువారిగా ఉన్నారు. మన పగ ఆయన పగ, మన బ్యాటిల్ ఆయన బ్యాటిల్, మన పెయిన్ ఆయన పెయిన్, మన ప్రెషర్ ఆయన ప్రెషర్.